శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం నియోజకవర్గంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిర్య విజయసాయిరాజు అన్నారు. కంచెల మండలం బోరగాం గ్రామంలో సచివాలయం నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 1204 సచివాలయాల పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఇప్పటివరకు వివిధ కారణాలతో అక్కడక్కడ సంక్షేమ పథకాలు అందని వారికి సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అందించే ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించారని అన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో 94 సచివాలయాలలో సుమారు 44,000 పైగా ధృవపత్రాలను అందించడం జరిగిందని అన్నారు. సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు, గృహసారథులు ప్రజలకు అద్భుతమైన సేవలను ఈ కార్యక్రమం ద్వారా అందించారని అన్నారు. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు మనందరికీ తెలుసు, జగనన్న సురక్ష కార్యక్రమం గత నెలలో జూన్ 23 లాంచ్ చేస్తే మరి అన్ని నియోజకవర్గాల్లో 1 నుంచి 31 వరకు కూడా చాలా దిగ్విజయంగా అన్ని దగ్గర మొత్తం అన్ని సచివాలయాల్లో అంటే మొత్తం జిల్లా వ్యాప్తంగా 1204 సచివాలయాల్లో దిగ్విజయంగా చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో 1,64,000 ఇళ్ళని వాలంటీరు స్వయాన ప్రతి ఇంటికి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో సమస్య తెలుసుకొని మరి వాలంటీర్లతో పాటు గృహసారథులు అలాగే జేసీ కన్వీనర్లు అంటే సచివాలయం కన్వీనర్లు మరి స్థానికంగా ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ సచివాలయానికి సంబంధించి ఆ ఇళ్ళకి కావాల్సిన ఏవైతే సర్టిఫికెట్లు రాలేని ఉన్నాయో అవన్నీ కూడా ఒక రిజిస్టర్ రూపంగా టోకెన్ రేజ్ చేసి వాళ్ళందరికీ న్యాయం చేయడం జరిగింది. అయితే ఇది ఎందుకు చేశారు అంటే గడప గడపకు మన ప్రభుత్వం అన్న కార్యక్రమంలో ఎవరైతే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు వచ్చిన ఎదురైన సమస్యలన్నింటినీ కూడా దానికి అనుసంధానంగానే ఈ సురక్ష కార్యక్రమాన్ని పెట్టి మరి ఎవరికైతే అన్ని అర్హతలు ఉండి ఎక్కడైనా అరాకొర మిగిలిపోయి వాళ్ళకి సంక్షేమ ఫలాలు అందని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా అంటే లబ్ధి చేకూరిన ఎవరైనా ఉండిపోతే అర్హత ఉండి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మరి ఇచ్చాపురం నియోజకవర్గంకి సంబంధించి సుమారు 94 సచివాలయాల్లో దిగ్విజయంగా ఏవైతే రేస్ చేశారో 44,949 టోకెన్స్ రేస్ చేసి వాళ్ళ సమస్యలన్నీ తీర్చడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఎవరైతే పాల్గొని దీంట్లో అధికారులు అవ్వచ్చు, వాలంటీర్లు అవ్వచ్చు, గృహసారథులు అవ్వచ్చు, మరి జేసీ కన్వీనర్లు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మరి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.